ఈరోజు మన ములుగు మండలంలో మన మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య శాఖ మంత్రి మన ప్రియతమ నేత మన తెలంగాణ ముద్దుబిడ్డ మన సిద్దిపేట ముద్దుబిడ్డ మన తన్నీరు హరీష్ రావు గారు రావడం జరిగింది దానికి మండలం నుంచి విశేష స్పందన వచ్చింది ఏడ చూసిన 3-4 కిలోమీటర్ మొత్తం ట్రాఫిక్ స్తంభించింది సార్ ఇచ్చిన పథకాలు చెప్పుకుంటా పోతే వాళ్ళకు మన అపోజిషన్ ఉన్న బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళకి డిపార్ట్మెంట్లు కూడా రావు ఇన్ని రోజు సంవత్సరాల నుంచి సార్ 50 సంవత్సరాలు చేయని అభివృద్ధి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓన్లీ 10 సంవత్సరాల్లో చేసి చూపించిర్రు వాళ్ళకు ఈ రోజు కాంగ్రెస్ బీజేపీలకు అధికారం ఇచ్చినాం 50 సంవత్సరాల అధికారం ఇచ్చినాం మీరు ఏం చేసిర్రు ఈ రోజు ఏ మోహం తీసుకొని మాకు ఓట్లు అడగడానికి వస్తురని వాళ్ళ సొంత 7 గ్రామాలు మన ములుగు మండలం 26 గ్రామాల్లో గత 15 రోజుల నుంచి ప్రచారం చేయడం జరిగింది ఏడా చూసినా మీరు ఎందుకు వస్తున్నారు మీరు వచ్చినా రాకపోయినా మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కార్కి ఓటు వేస్తాం సార్కి బంపర్ మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటాం ఎందుకంటే మాకు రైతు బంధు రైతు బీమా పెన్షన్ తర్వాత సన్న బియ్యం ఇంకా సిలిండర్ 400 రూపాయలకే ఇటువంటి అనేక పథకాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఈరోజు మన బీజేపీ నుంచి మన ఈటల రాజేందర్ గారు నిలబడ్డారు నాకు తెలియక అడుగుతున్న మన ఈటల రాజేందర్ గారు 9 సంవత్సరాలు మనతోనే మన టీఆర్ఎస్ తోనే ఉండే ఇన్ని రోజులైనా ప్రేమ మన ముదిరాజు బిడ్డ మీద ఇప్పుడే ఎందుకు వచ్చింది నీకు అంత ముదిరాజు బిడ్డ మీద ప్రేమ ఉంటే 9 సంవత్సరాల 1 లక్ష రూపాయలని ఇచ్చినావా ముదిరాజు బిడ్డలకు ఈ రోజు నువ్వు ఏదో కులం పేరు తీసుకొచ్చి మన ముదిరాజు బిడ్డలకు మోసం చేయాలని చూస్తున్నావు నువ్వు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మోసం చేసినావు బిడ్డ నువ్వు మా గజ్జల ప్రజలకు ఏం న్యాయం చేస్తావు ఈ నుంచి ములుగు మండలం నుంచి నేను జుబేర్ పాషా నీకు సూటి ప్రశ్న అడుగుతున్నా నేను మా ముదిరాజు బిడ్డలు మొత్తం మన తెలంగాణ వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఎంబడే ఉన్నారు నీ ఎంబడి ఎవరు రారు కూడా బిడ్డ నువ్వు హుజూరాబాద్ డిపాజిట్ దక్కించుకో గజ్వేల్ నుంచి నీకు డిపాజిట్ కూడా రావు 8000 ఓట్ల మెజార్టీ ఇస్తారు సీఎం గారికి సార్ కి 100000 మీదనే మెజార్టీ రావడం ఖాయం 100000 మెజార్టీ రావడం ఖాయం సార్ కి ఓకే రైటా థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్.